రాబోయే మాఘమాసంలో శుద్ధ ఏకాదశి శుక్రవారం తెల్లవారుజామున 4:44 అత్యంత అద్భుతమైన ముహూర్తం ఉంది. దమయంతి ఎక్కడుందో వెతికి పట్టుకోండి. అంతేగాని తొందరపడి మల్లికా చోప్రాని దమయంతి అనుకుని అరెస్ట్ చేయకండి. అందుకే ఆవిడకి తెలియకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేయించాను. రిపోర్ట్స్ నెగిటివ్ అని వచ్చాయి. అవును సంధ్య, మన ప్రొడక్ట్ పెద్ద సక్సెస్ అయింది. అమీనా, నీకు జాబ్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పావు, కానీ నిన్ను పిఏగా పెట్టుకుందే నా ప్లాన్లో నిన్ను పావుగా చేసి నిన్ను బలి చేయడానికే. భలే పస్తు భలే ఫోన్ చేసిందే. మేడం, నేను మీ ఇంటి గేటు బయట ఉన్నాను. నేను నిన్ను ఇంట్లోకి రమ్మన్నాను. నేను పైన టెర్రస్ మీద ఉన్నాను, రా. వస్తున్నాను మేడం. రా అమీనా, ఇప్పుడు నీతోనే పని. ఆస్తిలో ఆ వినోద్ గాడికి వాటా వెళ్లకుండా మొత్తం ఆస్తంతా నా చేతికి రావాలంటే నాకు నాన్నకు థర్డ్ పర్సన్ తోడు అవసరం. ఆ థర్డ్ పర్సన్ నువ్వే అమీనా. రా, త్వరగా రా. మేడం రా అమీనా. చెప్పండి మేడం, ఎందుకు రమ్మన్నారు? నా పేరేంటి అమీనా? అదేంటి మేడం వెరైటీగా అడుగుతున్నారు? చెప్పు, నా పేరేంటి? రోజీ మేడం. కాదు, నందిని. ఇన్ని రోజులు ఎక్కడ బయటపడలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తోంది? మేడం, ఏంటి మీరు అనేది? అవునా మీనా, నా అసలు పేరు అదే. అసలేం జరిగిందంటే, నాకెందుకు చెప్తోంది? ఏంటి ఈ విషయం ఇప్పుడు నీకెందుకు చెప్పాననే కదా నువ్వు ఆలోచించేది? అవును మేడం, అదే నా ఫస్ట్ డౌటు. సెకండ్ డౌటు, ఈ విషయం నాకు చెప్పారు, నేను ఎవరికైనా చెప్పేస్తే? చెప్పవు. ఇది నీ మీద నాకున్న నమ్మకం. ఒకవేళ చెప్తే చస్తావు. ఇది నా మీద నాకున్న నమ్మకం. ఇప్పుడు చెప్పు, ఎవరికైనా చెప్తావా? చెప్పను మేడం. మీరు చంపేస్తారనే భయంతో కాదు, మీరు నన్ను నమ్ముతున్నందుకు. నువ్వు భయపడినా భయపడకపోయినా నేను అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు నీ ఫస్ట్ డౌట్ నేనెందుకు చెప్పాననే కదా? అవును మేడం, నాకు పెళ్లి కుదిరింది. అమ్మమ్మ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తుంది. అలా రాసేస్తే మా అన్నయ్యకి అన్యాయం జరిగిపోతుంది. అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయినా వారసత్వంగా ఆయనకు చెందాల్సిన ఆస్తి నాకు రాకూడదు. అన్నయ్యని వచ్చి ఆస్తి అడగమంటే అన్నయ్య ఒప్పుకోవడం లేదు. అందుకే నేను ప్లాన్ వేశాను. నీకు సురేంద్ర గారు తెలుసా? సురేంద్ర అంటే ఇక్కడ మన ఇంట్లో పేషెంట్లా ఆ మూల గదిలో పడున్నాడు వాడేనా? అమీనా, ఏంటి మేడం అంత గట్టిగా అరిచారు? ఏం లేదు. నీకు పెద్దలంటే గౌరవం లేదా? ఉంది మేడం, కానీ అతన్ని చూస్తే పెద్దలా కనిపించడు. ఒక గ్రద్దలాగా గోడకి కొట్టిన పేడ ముద్దలాగా కనిపిస్తాడు. గ్రద్ద చిన్న జీవుల్ని చంపి తినేస్తుంది. పేడ ముద్ద ఊడిపోయిన తర్వాత కూడా తన మచ్చ గోడ మీద వదిలేస్తుంది. అందుకే అతనంటే నాకు గౌరవ భావం కలగనే లేదు. అలా మాట్లాడు కమీనా, ఆయన చాలా మంచివాడు. సారీ మేడం, అతని గురించి పూర్తిగా తెలియకుండా అలా అనేశాను. పాపం మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. అయినా మీకు ఏమవుతారు మేడం? అదే అంకుల్ ఒక రకంగా తండ్రి వరుస అవుతారులే. తండ్రి వరుస ఏంటని పిండాకుడు, కన్న తండ్రిని తండ్రి అని ధైర్యంగా చెప్పుకోలేని నీదేం బతుకు. ఛీ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. అది సరే గాని ఇప్పుడు ఆయన ఎలాంటోడు అనేది మనకు ముఖ్యం కాదు, మనకి ఎలా ఉపయోగపడతాడా అనేది ముఖ్యం. ఎలా మేడం? ఇప్పుడు అమ్మమ్మ నా పేరు మీద రాసే ఆస్తిని ఆయన పేరు మీద బినామీగా రాయించాలి. కానీ అలా రాయమంటే అమ్మమ్మ ఒప్పుకోదు. అలా రాయకపోతే అన్నయ్యకి ఆస్తి ఇవ్వడం కుదరదు. ఇవ్వకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. చా, అందుకే అమ్మమ్మ సైన్ చేయాల్సిన పేపర్స్ మధ్యలో సురేంద్ర గారి పేరు మీద ఆ ఆస్తి మార్పిడి చేస్తున్నట్టుగా రాయించిన పేపర్స్ పెట్టి అమ్మమ్మ చేత సంతకాలు పెట్టించాలి. ఎంత పెద్ద ప్లాన్ వేసావే! అలా చేయించినందుకు నీకు కూడా నేను ఒక ఫేవర్ చేస్తాను. ఏంటి మేడం అది? ఈ జాబ్ ఎందుకు చేస్తున్నావు? తప్పనిసరి ఇల్లు గడవటం కోసం చేస్తున్నాను మేడం. ఈ జాబ్ వల్ల నేను నీకిచ్చే జీతం 20,000. దాంతో నువ్వేం కొనగలవు? మంచి తిండా, మంచి బట్టలా, కారా, ఇల్లా? ఏది ఏది కొనలేవు. కానీ అవన్నీ కొనాలనే కోరిక మాత్రం ఉంటుంది కదా. ఎవరికి ఉండదు మేడం? 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా 1000 కోట్లు వైపు ఆశగా చూస్తారు. అవకాశం వస్తే ఎలాగోలా సంపాదించేస్తారు. నీ కోరిక తీర్చాలని నాకు అనిపించింది. అందుకే నా ఆస్తిలోంచి 5% వాటా నీ పేరు మీద రాసిస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? 5% అంటే ఎంత అని లెక్కలేస్తున్నావా? 5% అంటే నీ 5 తరాలు కూర్చుని తినొచ్చు తెలుసా. ఏంటి అలా నవ్వుతున్నావు? అదే మేడం, మా 5 తరాలు కష్టపడక్కర్లేదు అంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది. ఓకే ఓకే, నువ్వు నేను చెప్పిన పని చేసావంటే ఆ ఆనందం నీతోనే ఉంటుంది. అత్యాశకు పోయి తోక జాడించే ప్లాన్లు వేసావంటే నీ చావు నీతో వస్తుంది, గుర్తుంచుకో. అలాగే మేడం, మీది ఆఫర్ నాకు నచ్చింది. నేనిక మీకోసమే పని చేస్తాను. ఓకే, వెళ్ళు. అలాగే మేడం. కొట్టేస్తున్నా కూడా దానికి మంచి పేరే రావాలని, దాని గురించి నేను చెడుగా అనుకోకూడదని దాని ఆశ. నువ్వెవరో తెలియక పాపం నీకే వాటా ఇస్తానంటుంది. తెలిస్తే వాటా ఇవ్వడం కాదు, గుండాకి చస్తుంది. అది అంత తేలిగ్గా తప్పించుకోకూడదు రోజీ. అది చేసిన తప్పులన్నిటికీ శిక్ష పడాలి. ఎందుకు చేశానరా దేవుడా అని ఏడవాలి, ఏడుస్తూ చావాలి. ఇప్పుడు ఈ విషయం రోజీ మేడకి చెప్తే అప్పుడు దిగుతుంది దానికి ఆ డబ్బు మహిమ. పద, ఇప్పుడే వీళ్ళంతా చెప్పేద్దాం. ఆగు విజయ్, ఆధారం లేకుండా ఆలోచించకుండా కంగారు పడి అడుగు ముందుకేస్తే మనమే బొక్క బొర్ల పడి పళ్ళు రాలగొట్టుకుంటాం. ఎందుకంటే అమ్మమ్మకి దాని మీద అంత నమ్మకం. నిజంగా ఇది విషయం అని చెప్పి పెట్టినా అమ్మమ్మ నమ్మకుండా అది అమృతమని హ్యాపీగా తినేస్తుంది. చచ్చిపోతూ కూడా అది మన వల్ల జరిగింది అని అంటుంది. కానీ నందిని మాత్రం ఒక్క మాట కూడా అందు. అందుకే బాగా ఆలోచించి అడుగు వేయాలి, లేదంటే అమ్మమ్మ నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవును రోజీ, నువ్వు చెప్పిన మాట కూడా నిజమే. అలా అని అవకాశాన్ని వదిలేసి దాన్ని విడిచిపెడితే నీ ఆస్తి మొత్తం అది లాగేసుకుంటుంది. అది నా ఆస్తి తీసుకున్నా నాకేం బాధ లేదురా, కానీ అన్నయ్యకి ఇవ్వాల్సిన వాటా కూడా కలిపి లాగేసుకోవాలనుకుంటోంది. అదే నాకు బాధగా ఉంది. అందుకే దాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనుకుంటున్నాను. మీ అన్నయ్య గురించి అయితే నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు రోజీ. అంటే బావ లైఫ్ సెటిల్ అయిపోయింది రోజీ. ఇప్పుడు ఆయన మార్కెట్లో కొత్త సంచలనం. ఎవరో అన్నట్లు సమాజంలో మార్పు జరుగుతుంది, కానీ అది గుర్తించడంలోనే ఆలస్యం అవుతుంది. అలాగే మీ అన్నయ్య జీవితంలో మార్పుని ఇంకా ఎవరు గుర్తించలేదు. అతి త్వరలోనే మీ అన్నయ్య ఒక సొంత ఇంటివాడు కాబోతున్నాడు. నిజంగారా? అవును రోజీ, మీ అన్నయ్యని ఆపడం ఇంకెవ్వరి వల్ల కాదు. అతను ఎంత ఎత్తుకెదుగుతాడో ఊహించడం కూడా ఎవ్వరి వల్ల కాదు, నీ వల్ల కూడా. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనే. కావాలంటే చూడు, రేపు ఎల్లుండో నీకు పిలుపు కూడా వస్తుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా మంచి న్యూస్ చెప్పావు, చాలా ఆనందాన్ని ఇచ్చావు. ఇంకా ఆస్తి మొత్తం నందిని తీసేసుకున్నా నాకేం బాధలేదురా. హలో హలో హలో, నీ గుండెని మరీ అంత విశాలం చేసుకోకు. ఆ నందినికి పడాల్సింది పడాల్సిందే. ఓకే, అది కూడా తన పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యే ముందే బ్యాండ్ పడిపోవాలి. ఎంతో తెలివిగల నేరస్తులు, ట్రైనింగ్ తీసుకున్న కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్ చేసి దొరికిపోతూ ఉంటారు. నందిని కూడా అంతే. తన ప్లాన్ కోసం ఆలోచించి తనకు తెలియకుండానే తప్పు చేసింది. నువ్వెవరో తెలియక నిన్ను పెట్టుకుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం పూర్తిగా యూజ్ చేసుకోవాలి. నువ్వు ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ దొరికిపోతావని భయపడ్డాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా దాని ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది. తనకు తెలియకుండానే అది దానికి సంబంధించిన ఆధారాలను మన చేతికిస్తుంది. దానికి నువ్వేం చేయాలంటే ఏం చేయాలి? అది ప్లాన్. ప్లాన్ చాలా బాగుందిరా నందిని. ఇక నువ్వు క్లీన్ బోల్డ్. లోకి, ఏంట్రా అక్కడ నిలబడిపోయి చూస్తున్నావు? నీ పెళ్లి కార్డు ఎలా ఉందా అని చూస్తున్నావా? రా, ఇదిగో చూడు. ఏంటి అల్లుడు గారు, సిగ్గుపడుతున్నారా మొహమాట పడుతున్నారా? సిగ్గు వల్ల వచ్చిన మొహమాటం అయి ఉంటుంది. ఏం పర్లేదు అల్లుడు, సిగ్గు లేకుండా చూడు. रा मीना। रा मीना వచ్చి కూర్చొని నువ్వు కూడా పసుపు పెట్టు. ఏయ్ ఏం నువ్వు వాళ్ళకి ఇలాంటి పనులు ఇష్టమో కాదో తెలుసుకోకుండా చెప్పేస్తావేంటి? ఓ సారీ, నీకు ఇష్టమైతేనే పెట్టు, లేకపోతే వద్దు. మీ ఆచారానికి విరుద్ధంగా ఏమీ చేయొద్దు. అబ్బే అదేమీ లేదు అండి, నేను అన్ని సంప్రదాయాలను ఇష్టపడతాను. అయినా మాతో కూడా ఇలా చేస్తారు. కొంతమంది పసుపు రాస్తారు, కొంతమంది అత్తరు పూస్తారు. రా కూర్చో. పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు బావా, కానీ ఎలా ఆపాలో మాత్రం తెలియడం లేదు. ఈ పెళ్లినే కాదు, నా గుండెలో పొంగుతున్న బాధని కూడా. ఏ రోజీ, కార్డ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫస్ట్ పెళ్లి కార్డ్ అందుకోవాల్సిన వాడి దగ్గరికి. నీ పెళ్లి కార్డ్ ఫస్ట్ అందుకోవాల్సిన వాడు దేవుడు. ఓ గుడికెళ్తున్నావా? అక్కడికే అనుకో. నందిని ఎప్పుడు లేని ఫోన్ చేసి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మంది? ఒకవేళ గొడవ పడుతుందా, లేదంటే నన్ను కూడా యూఎస్ వెళ్ళిపోమంటుందా? అసలు రావనే అనుకున్నాను, కానీ నాకన్నా ముందే వచ్చావే. పర్వాలేదు, నేనెంతగా పొమ్మంటున్నా నా మీద ప్రేమ అలాగే ఉంది. నీ మీద ప్రేమతో రాలేదు, టైం మీద వాల్యూ ఉండి చెప్పిన టైంకి వచ్చాను. నువ్వే టైం సెన్స్ మర్చిపోయి లేట్గా వచ్చావు. ఏం చేయమంటావు సిద్ధు, అసలే పెళ్లి కూతుర్ని అందరినీ తప్పించుకుని రావడానికి ఇంత టైం పట్టింది. అక్కడికి అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. గుడికని చెప్పి వచ్చాను. సరే గాని ఎందుకు రమ్మన్నా? నా పెళ్లి శుభలేఖలు వచ్చేసాయి, ఫస్ట్ కార్డ్ నీకే ఇద్దామని. కాదు, చూపిద్దామని వచ్చాను. నచ్చలేదా? లోకి పక్కన నా ఫోటో నచ్చలేదా? అయితే ఆ శుభలేఖని చింపేసే సిద్ధు. అవును సిద్ధు, మనకి నచ్చని వస్తువుని పగలగొట్టాలి, నచ్చని బట్టని తగలబెట్టాలి, నచ్చని పేపర్ని చింపి ముక్కలు చేయాలి. పెళ్లి శుభలేఖని నేనే చింపుకున్నానేంటా అని చూస్తున్నావా? ఎందుకు చింపానో అర్థం కాక చూస్తున్నావా? మనకి నచ్చకపోతే చింపేయాలని ఇప్పుడే చెప్పాను కదా. అవును సిద్ధు, నాకు ఈ కార్డు నచ్చలేదు. సిద్ధు, నాకు లోకితో పెళ్లి కూడా ఇష్టం లేదు. दमयंती